రోజు వెళ్ళేలాగే ఆటో తోలేదానికి వెళ్ళారండి. ఆయన సాయంత్రానికి ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు ఇంటికి. ఏంటండి ఏం జరిగిందంటే ఇలా ఆటో సీజ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. బండి తీసిస్తారు అని అనుకోలేదు కానీ తీసి ఇచ్చినారు. చాలా సంతోషంగా ఉండాలి. ఈరోజు మేము సంతోషంగా కడుపు నిండా తింటా ఉన్నామంటే లోకేష్ అన్న పుణ్యం వల్లనే. మా ప్రాణం ఉన్నంత వరకు లోకేష్ అన్నని టీడీపీ పార్టీని మర్చిపో అనేసని ఈ సందర్భంగా నేను మనసారా చెప్తున్నాను. పుత్తూరు పట్టణానికి చెందిన ఎస్కే అమిత్ భాషా రజియా బేగం దంపతులది నిరుపేద కుటుంబం. 10 సంవత్సరాలుగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు అమిత్ భాషా. వీరికి ఒక కుమార్తె సంతోష్ బేగం. ఉదయం లేచి ఆటో నడుపుతేనే కాని ఆ రోజు పూట గడవదు ఈ కుటుంబానికి. 15 రోజుల క్రితం కొంతమంది మహిళలు వచ్చి పుత్తూరు నుంచి నగరికి వెళ్లాలని అమిత్ ను అడిగారు. 400 రూపాయలు బాడుగ అవుతుందని అమిత్ చెప్పడంతో వాళ్ళు సరే అన్నారు. 10 రూపాయలు వస్తుందని ఆశపడి వారిని ఎక్కించుకుని నగరికి వెళ్లారు. వాళ్ళు నగరి రూపాయలు రావాలంటే పోయినాను. అక్కడ నన్ను పోలీసులు చుట్టుముట్టినారు. ఏమని అడిగితే వాళ్ళు అదంతా తెలుసు స్టేషన్ పోయి మాట్లాడతాం పదండి అని చెప్పి లాక్కుని వెళ్ళిపోయినారు. సార్ చెప్పండి సార్ నేను బాడుగు వచ్చినాను సార్ అంటే నేను ఇవ్వటం లేదు పోలీసు వాళ్ళు. నువ్వు వాళ్ళని ఎక్కించుకుని వచ్చినావు తెలుగు మహిళల్ని నువ్వు రా అని చెప్పి ఎక్కించుకుపోయినారు. ఆడ పోయి సార్ నేను ఏదైనా ఉంటే మళ్ళీ మాట్లాడతాను సార్ నన్ను ఆటో వదిలేండి ఏదైనా ఉంటే మళ్ళీ చెప్తా ఉంటే కూడా వాళ్ళు వినలేదు. చాలా చెప్పినా నేను నాకు రోజు ఆటో పోతుంది జరుగుతుంది సార్ ఫైనాన్స్ లో కట్టాలంటే కూడా మేడం గారు వినలేదు. లేదయ్యా నీ మీద కేసు బుక్ చేస్తాము ఆటో మీద కేసు బుక్ చేస్తామని చెప్పి బుక్ చేసినారు. అంతేకాకుండా బ్రతుకు జీవనాధారమైన ఆటోను సీజ్ చేశారు. సార్ ఆటో నడుపుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, తనకు పార్టీతో సంబంధం లేదు, నా ఆటో నాకు ఇవ్వండి నన్ను పంపేయండి అన్న పోలీసులు కనికరించలేదు. సాయంకాలానికి ఆటో లేకుండా ఇంటికి చేరుకున్న అమిత్ ఇక మనం బతికేదెలా అని భార్య కుమార్తె ముందు బాధపడ్డాడు. భర్త బాధను చూసి భార్య బిడ్డలు సైతం బోరున ఏడ్చారు. ఏంటండి ఏం జరిగిందంటే ఇలా ఆటో సీజ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు అని చెప్పారు. నాకైతే ఇంకా అర్థం కాలేదు ఎందుకు ఏమేనేసి అంటే ఇలా బాడుగు తోలుకొని పోయినాను టీడీపీ వాళ్ళకి అందుకని సీజ్ చేసినారు అని చెప్పినారు. నాకు చాలా భయం వేసింది, ఎలా బతకాలనిపించింది. తర్వాత కూలి నలి చేసుకుని బతుకుదాంలే అనేసని మా ఆయనకు ధైర్యం చెప్పాను. ఆయన 4 రోజుల వరకు తిండి తినలేదు, ఫస్ట్ ఉండిపోయినాము, చాలా దిగులు పడిపోయినాము. జరిగిన విషయాన్ని పుత్తూరు తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు అమిత్ బంధువులు. అదే జిల్లాలో యువగళం పాదయాత్రలో ఉన్న లోకేష్ దృష్టికి అమిత్ కు జరిగిన అన్యాయాన్ని తీసుకెళ్లారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తెలుగుదేశం పార్టీ వల్ల ఏ పేదవాడికి అన్యాయం జరగకూడదని లోకేష్ భావించారు. అమిత్ కు ఆటో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని అక్కడ నాయకులు అమిత్ కుటుంబానికి చెప్పారు. భాను గారు చెప్పినారు నారా లోకేష్ అన్న గారికి, ఆయన నువ్వు పోపా నీకెందుకు మేము ఉండాము ఒక వారంలో ఆటో తీస్తామని చెప్పినారు. సరే నేను కూడా సరే ఏమొస్తుందేమో అనుకున్నాను నేను, కానీ ఒక వారంలో ఆటో వచ్చింది, చాలా సంతోషపడుతున్నాను. ఈ రోజుల్లో 10 రూపాయలు కూడా సాయం చేయరు అనేసని అనుకుంటా ఉన్నాము. బండి తీసిస్తారు అని అనుకోలేదు కానీ తీసి ఇచ్చినారు, చాలా సంతోషంగా ఉండాలి. ఓ పేద కుటుంబానికి అన్నం పెట్టే ఆటోను వైసీపీ పార్టీ పొట్టన పెట్టుకుంటే అదే పేదవాడి కుటుంబానికి అన్నం పెట్టేందుకు ఆటో ఇచ్చి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఇదే ఆటో లేకపోతే నా జీవనాధారం ఇదేది. జీవితకాలం టీడీపీకి నేను రుణపడి ఉంటాను. ఇంకా నా శ్రమ అంతా టీడీపీ పార్టీ గెలిపించుకున్నానని కోరుకుంటున్నాను. బండి వస్తుందనేసరి అనుకోలేదు, చాలా సంతోషంగా ఉంది, చెప్పలేకపోతుందా అంత సంతోషం వచ్చేస్తా ఉంది నాకు. లోకేష్ చాలా పాదాభివందనాలు అన్న లోకేష్. బండి లేకపోతే మేము తినలేము, బాడుగులు కట్టుకోలేము, సొంతలేము, దానివల్ల చాలా కష్టపడి ఉంటామన్నా. ఈరోజు మేము సంతోషంగా కడుపు నిండా తింటా ఉన్నామంటే లోకేష్ అన్న పుణ్యం వల్లనే. మా ప్రాణం ఉన్నంత వరకు లోకేష్ అన్నని టీడీపీ పార్టీని మర్చిపోవాలనేసని ఈ సందర్భంగా నేను మనసారా చెప్తున్నాను.